జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 281 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 131,000 జాబ్ కార్డులు ఉన్నాయని జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారి జి రామ్రెడ్డి తెలిపారు. జిల్లాలో జాబ్ కార్డుల గురించి ఆయన ఆకాశవాణి ప్రతినిధికి వివరిస్తూ, 12 మండలాల్లో 281 గ్రామ పంచాయతీలో 131,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో 161,000 మంది యాక్టివ్ వేజ్ సీకర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు మనం 26 లక్షల పని దినాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా అప్ టు మార్చ్ వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నది కాబట్టి మనం ఇంకొక 6-7 లక్షల పని దినాలు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో జిల్లాలో ఇప్పుడు కూలీలకు యావరేజ్గా 170 రూపాయల వరకు పడుతుంది. కనీసం 4 గంటలు పని చేస్తే వాళ్లకు ప్రభుత్వము కేటాయించిన ధర 250 రూపాయలు, ఇంత వాళ్లకు వేతనం లభిస్తుంది. పని జరిగే చోట ప్రారంభ సమయంలో గ్రూప్ వారిగా ఒక ఫోటో వాళ్ళకి అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది.